హాయ్ ఫ్రెండ్స్, తిరుమలలో మళ్ళీ హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. రీసెంట్గా ఈ మెట్ల మార్గం ఏదైతే ఉందో అక్కడైతే ఒక చిరుతపులి సంచరిస్తూ అయితే మనకు కనిపించడం జరిగింది. అదే విషయాన్ని ఈ టీటీడీ వర్గాలైతే ఒక సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి ఈ సందేశాన్ని ఆల్రెడీ ఇప్పటికే అటవీ విభాగం అయితే విడుదల చేయడం జరిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ శేషాచలం అడవుల్లో చిరుతలు, ఎలుగుబంట్లు, ఇతర వన్యప్రాణులు అన్నీ కూడా భారీ సంఖ్యలో అయితే పెరిగిపోవడం జరుగుతుంది. గత ఏడాది చిరుతల సంచారం శ్రీవారి భక్తులను భయాందోళనకు గురి చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలిపిరి శ్రీవారి మెట్ల మార్గం దగ్గర గాలిగోపురం అనే పరిసర ప్రాంతాల్లో చిరుతలు ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ ఏం జరిగిందంటే, వాటి కదలికలు ఎప్పటికప్పుడు గుర్తించడానికి సుమారు 500 కెమెరాలను అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గాలిగోపురము శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయము 38వ మలుపు దగ్గర శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం క్యాంపస్తో సహా మొత్తం 7 చోట్ల ఈ చిరుతల సంచారం అనేది గుర్తించడం జరిగింది. అయితే గత ఏడాది అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు వెళ్తున్నటువంటి నెల్లూరు జిల్లా కోవూరుకు చెందినటువంటి 6 బాలిక లక్షితపై చిరుత దాడి చేసి చంపిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇదే విషయానికి సంబంధించి కాలినడకన తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు ఈ చిరుత బారిన పడకుండా ఉండడానికి తక్షణమే రక్షణగా, అంటే చూడండి ఇక్కడ, తక్షణ రక్షణగా చేతికర్రలు అందించడం జరిగింది. అంటే ఎంత అమాయకత్వంతో చిరుతపులి మనకు ఎదురుగా వస్తుంటే మన చేతులు కర్రలు ఉంటే అది భయపడి పారిపోతుందండి, లేదు కదా? ఇప్పుడు అదేవిధంగా మరోసారి అయితే ఈ చిరుతపులి అయితే ఇక్కడ సంచరించడం జరిగిందనమాట. ఇక్కడ శ్రీవారి మెట్ల సమీపంలో చిరుత తిరుగుతూ కనిపించింది. దీనికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ని అయితే టీటీడీ అధికారులు ఇప్పటికే విడుదల చేశారు. అంటే ఈ నెల, అంటే ఇప్పుడు 27వ తారీఖున శుక్రవారం రాత్రి 10 సమయంలో చిరుత అయితే ఇక్కడ సీసీటీవీ కెమెరాలు అయితే మనకి రికార్డ్ అవ్వడం జరిగింది. సో ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఆ మార్గంలో వీధి కుక్కలను చిరుతపులి తరుముతూ కనిపిస్తుంది అనమాట. ఈ వీడియోలో స్పష్టంగా కూడా చూడవచ్చు మనం. ఈ కంట్రోల్ రూమ్ ప్రధాన మార్గంలో కొద్దిసేపు పాటు ఈ చిరుత బాగా అటు ఇటు తిరుగుతూ ఉందన్నమాట. దీన్ని పసిగట్టిన సెక్యూరిటీ గార్డు అప్రమత్తమయ్యారు. కార్యాలయానికి తాళం వేసి వెంటనే ఈ కంట్రోల్ రూమ్కి అయితే వెళ్ళిపోయారనమాట. ఇక్కడ మనకి చూసినట్లయితే ఈ చిరుత పులులు అనేవి ఇక్కడ మెట్ల మార్గంలో కానీ ఈ జనారణ్యంలో కానీ రావడానికి గల కారణం ఏంటంటే, వాటికి అడవిలో ఏదన్నా ఆహార లోపం జరుగుతుందా, లేదంటే నీళ్ళు ఏమైనా వాటికి సరిపోవడం లేదా, ఇక్కడ ఏ విషయంపై ప్రతిసారి ప్రజల్లోకి రావడం జరుగుతుంది అనే విషయం గురించి ఆలోచిస్తే, ఈ అటవీ శాఖ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో ఇంకా స్పష్టత అయితే ఇవ్వలేదు. కాబట్టి ఈ చిరుతలు అటు ఇటు వస్తూ ఉంటే పోతూ ఉంటే వాటితోటి ప్రత్యేకంగా భయపడాల్సిన అవసరం లేదు అనే విధంగానే కొంచెం అయితే మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఈ చిరుతపులు ఏవైతే ఉన్నాయో ఇవి మనుషుల మీద దాడి చేసినప్పుడు మాత్రమే చాలా ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి విషయాలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి మనమైతే కోరుకోవడం జరుగుతుంది. ఈ చిరుతపులు అనేది ఇప్పుడు రీసెంట్గా ఈ గాలిగోపురం దగ్గర ఈ కంట్రోల్ రూమ్ దగ్గర తిరుగుతుందంటే అక్కడికి అక్కడికి జనాలు కూడా చాలామందే ఉంటారు, లేకుండా ఉంటారు. అయితే ఈ రాత్రి సమయం కావడంతో కొంచెం ఎవరికి కూడా చిరుతపులి కంట పడలేదు, జనాలు ఆ సమయంలో లేరు కాబట్టి, తక్కువగా ఉన్నారు కాబట్టి. అదే పగటిపూట అయితే మాత్రం జనాలు చాలా భయాందోళనకు గురయ్యి ఈ చిరుతపులి బెదిరిపోయి వాళ్ళ మీద అటాక్ చేసే అవకాశం కూడా లేకుండా పోలేదు. కాబట్టి ఈ చిరుతల సంచారం అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంది ఈ శేషాచలం అడవుల్లో. కాబట్టి అటవీ అధికారులు కొంచెం జాగ్రత్తలు తీసుకొని వీటిని జనారణ్యంలోకి రాకుండా కట్టడి చేస్తే మాత్రం బాగుంటుంది. ఎందుకంటే పోయిన గవర్నమెంట్లో మనం చూసాము, ఒక చిరుతపులి ఇలాగే వచ్చింది, ఒక చిన్న పాప మీద అటాక్ చేసి పాపను అయితే చంపేయడం జరిగింది. ఈ పాపను చంపేసిన తర్వాత ఈ అధికారులు మనల్ని ఏం చేశారంటే, ఈ తక్షణమే రక్షణగా ఈ చిరుతపులు ఏవైనా మన మీద దాడి చేస్తే చేతి కర్రలు ఇచ్చారండి, కామెడీకి చెప్పాలంటే. సో అలాంటి అవకాశాలు మళ్ళీ రాకుండా, ఈ చిరుతపులు జనా సంచారంలోకి రాకుండా కట్టడి చేస్తే బాగుంటుంది అనేది ప్రజల యొక్క ఉద్దేశం అనమాట. సో ప్రాణ నష్టం ఏం జరగలేదు కాబట్టి, చిరుతపులి వచ్చింది వెళ్ళిపోయింది కాబట్టి ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది జరగలేదు కాబట్టి మనమైతే సేఫ్ అనే చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.